ఆయన మాట్లాడతాడు రాహుల్ గాంధీ గారు మేమే ఇచ్చినాం తెలంగాణ అంటాడు ఇచ్చిన ఇచ్చినరా తెలంగాణ వెయ్యి మంది కొంపలు ఉచ్చుకొని పద్నాలుగేళ్ల పాటు సతాయించి ఏడిపించి లాఠీ దెబ్బలు కొట్టి ఉద్యమకారులను జైళ్లలో పెట్టి ఎన్ని రకాల నానా హింస పెట్టి ఆఖరికి ఇయ్యకపోతే తెలంగాణ ప్రజలు చీరి చింత అని భయపెట్టిన తర్వాత వాళ్ళ గల్లా పట్టుకొని తెలంగాణ సమాజం నిలదీస్తే ఈ యొక్క తప్పని పరిస్థితిలో ఇయ్యాల్సి వచ్చింది తప్ప మర్యాద ఇచ్చిందా కాంగ్రెస్ తెలంగాణ ఇలా వచ్చి మేమే ఇచ్చినాం తెలంగాణ మేమే ఇచ్చినాం తెలంగాణ నమ్ముతారా ప్రజలు గంత మాయకులా ఆలోచన చేయండి మరి ఏం జరిగింది తెలంగాణ వస్తే పేదవాడి జీవితంలో ఏం మార్పు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం మార్పు ఉంది అడగండి ఒక్కసారి ఆలోచించండి ఏం మార్పు వచ్చిందంటే ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు కూర్చొని ఉన్నారు మీకు తెలుసు గతంలో పేద మహిళలకు ఇప్పుడు నేను ఇక్కడ పోయినాను ఆ మార్కెట్కి పోతే ఒక చెల్లె కలిసింది ఆ చెల్లెని అడిగిన ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి కూరగాయలు అమ్ముతున్నావు అమ్మా అంటే నేను ఒక ఏడెనిమిది నెలలకెళ్ళి అమ్ముతున్నా నాకు భర్త ఉండే నన్ను వదిలిపెట్టినాడు పోయి అక్కడెక్కడ కొడంగల్లా వేరే పెళ్లి చేసుకున్నాడు ఉంటున్నాడు నేను ఒక్కదాన్నే ఉంటా ఇడా అన్నది మరి ఎవరు చూసుకుంటురమ్మా అంటే నాకు ఎవరు లేరన్నా నేను మా అమ్మ నాయన దగ్గరనే ఉంటున్నా అన్నది మరి ఏమైనా పెన్షన్ వస్తుందా అన్న వస్తుందన్నా కేసీఆర్ సార్ వచ్చినాక మొట్టమొదటిసారిగా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న నా భర్త పట్టించుకోలేదు వదిలిపెట్టిండు నా కుటుంబానికి పైసలు లేవు కానీ నాకు మా కేసీఆర్ అన్న వల్ల రెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇంత కూరగాయలు అమ్ముకొని రోజుకో రెండు మూడు వందలు సంపాదించుకుంటున్నా కొంత గౌరవంగా బతుకుతున్నా అన్న అని చెప్పింది ఏమొచ్చింది తెలంగాణ వస్తే అంటే ఒక ఆడబిడ్డకు కనీసం ఆ గౌరవం కనీసం ఒక ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి వచ్చింది ఒక ముసలి తల్లికి ఒక అవ్వకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ వచ్చేది ఆ రెండు వందల పెన్షన్లో వాళ్ళ మందుగోళీలకు కూడా సరిపోని పరిస్థితి ఈరోజు అదే ముసలి తల్లి అదే ముసలి తండ్రి దగ్గరికి మన్మడో మన్మరాలో పోయి అవ్వా నాకు ఒక ఇరవై రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటా అంటే ఇచ్చే ఒక పరిస్థితి వచ్చిందంటే దాని కేసీఆర్ గారు ఇచ్చిన ఆసరా కాదా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది ఈరోజు నలభై లక్షల మందికి పెన్షన్లు వస్తా ఉన్నాయి తొందరలో కొత్త పెన్షన్లు కూడా ఇయ్యబోతా ఉన్నాం ఎవరు భయపడే అవసరం లేదు బాధపడే అవసరం లేదు అవి కూడా ఇచ్చే బాధ్యత మాదే మళ్ళా వారెవరో వచ్చి ఇచ్చే అవసరం లేదు ఈ ప్రభుత్వమే ఇదే నరేందర్ రెడ్డి మళ్ళీ మీ ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాదే ఇంకొక మాట కూడా చెప్పాలా ఇక్కడ ఉండే ఆడబిడ్డలకు తెలుసు ఒక ఆడపిల్ల పెళ్ళి అంటే ఎంత కష్టమో తెలుసు అదే ఆడ కూతురు పెళ్లి కోసం డెబ్బై ఐదేళ్లలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఆలోచన చేసిండా పేదింటి ఆడబిడ్డ పెళ్ళి అయితే చాలు ఈరోజు మేనమామ వస్తాడో లేదో తెలియదు చుట్టపూడేమన్నా సాయం చేస్తాడో లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం ఒక లక్ష నూట పదహారు రూపాయలు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మీ ఇంటికే చెక్కు పంపిస్తున్న మాట వాస్తవం కాదా ఇప్పటికే పదకొండు లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళులు చేసి పదివేల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే గతంలో ఒక సినిమా వాళ్ళు పాట రాసి నేను రాను బిడ్డో సర్కార్ దవఖానకని అంత భయపడదు ఇక్కడ మా ఆశ అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకు ఈ ఈరోజు కోస్గిలో ఇక్కడ యాభై పడకల ఆసుపత్రి పూర్తి కావస్తున్నది రాబోయే రెండు నెలల్లో పూర్తి అవుతుంది తొందరలో మళ్ళీ నరేందర్ రెడ్డి గారు మంత్రి గారిని తీసుకొచ్చి దాన్ని ప్రారంభింపజేస్తారు కొడంగల్లో కూడా వంద పడకల ఆసుపత్రి కొడంగల్లో కూడా పూర్తి కావచ్చింది అది కూడా రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి అయిపోతుంది అది కూడా సిద్ధమై మీకు అందుబాటులోకి రాబోతూ ఉన్నది ఇది మార్పు కాదా కొడంగల్లో వంద పడకల ఆసుపత్రి రావడానికి డెబ్బై ఐదు ఏళ్ళు పట్టింది కోస్గిలో యాభై పడకల ఆసుపత్రి రావడానికి డెబ్బై ఐదు ఏళ్ళు పట్టింది ఒక కేసీఆర్ వస్తే తప్ప కాలే అది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ దద్దమ్మల వల్ల ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అసమర్థుల వల్ల అయిందా యాభై పడకల ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి చేయగలిగిన వాళ్ళు ఇన్ని అవకాశాలున్నా యాభై ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినా చేసినరా చేయలేదు ఇంటింటికి నీళ్ళు ఇంటింటికి నీళ్లు ఈరోజు భారతదేశం మొత్తంలో మా ఆడబిడ్డల కష్టం కలగకుండా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే దేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఈ పరిస్థితి మీకు ఎంతో దూరం లేదు పక్కనే ఉన్నది కర్ణాటక చాలా దగ్గర ఉన్నది కర్ణాటక కావాలంటే మీ చుట్టపలని అక్కడ అడగండి వస్తున్నాయా ఇంటింటికి నీళ్లు అక్కడ ఉన్నది బీజేపీ దద్దమ్మ ప్రభుత్వం ఇక్కడ గతంలో పనిచేసిన దద్దమ్మ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ పనిచేసిన కాంగ్రెస్ నాయకులు కానీ చెప్పగలుగుతారా ఎక్కడన్నా మొత్తం భారతదేశంలో వాళ్ళు పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన పరిస్థితి ఉన్నదా వాళ్ళు వాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా ప్రతి ఊర్లో హరితహారం లాంటి మంచి కార్యక్రమం ఉందా ప్రతి ఊర్లో ఒక నర్సరీ ఉన్నదా ప్రతి ఊర్లో ఒక పల్లె ప్రకృతి వనం ఉన్నదా ఇంటింటికి నల్లా ఉన్నదా రైతు వేదిక ఉన్నదా ప్రతి ఊర్లో ఒక వైకుంఠ ధామం ఉన్నదా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి మంచి కార్యక్రమాలు భారతదేశంలోని ఇతర ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా వాస్తవాలు ఇవి నేను చెప్పేటి కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు అభివృద్ధి కనబడుతుంటే ఇంటింటికే సంక్షేమం నడిచి వస్తుంటే ఇవన్నీ వాస్తవాలు కాదన్నట్టు ఇవన్నీ అబద్ధాలన్నట్టు నోటికొచ్చినట్టు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుందామా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన గతంలో రెండు వేల పద్నాలుగులో ప్రాతినిధ్యం వహించిన ఒక శాసనసభ్యుడు మీరు తంతే పోయి మల్కాజ్గిరిలో పడ్డాడు మీరు తంతే అడ్రస్ లేకుండా పోయి ఆడబడ్డాడు నరేంద్ర అన్నని మీరు గెలిపించి తన్నుడు అక్కడ పడ్డాడు ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎక్కడ ఛాన్స్ ఇస్తే అక్కడ దందామని వాళ్ళు కూడా చూస్తున్నారు ఎందుకంటే ఆ మనిషితో ఏం అయ్యేది లేదు పోయేది లేదు ఉత్త నోరు వారేసుకున్నాడు నోటికొచ్చినట్టు బూతులు తిట్టుడు మెయిల్ చేసుడు దందాలు చేసుడు పైసలు వసూలు చేసుడు హఫ్తా వసూలు చేసుడు తప్ప అయ్యేది లేదు పోయేది లేదు ఇంకా పెద్ద విషయం అసలు విషయం చెప్తున్న కొడంగల్ ప్రజలకు ఆ మనిషి చాలా డేంజర్ మనిషి ఆ మనిషి లెగ్గు ఐరన్ లెగ్గు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే కొడంగల్లా ఆయన ఉన్న రోజులు ఏమి కాలే కొడంగల్లా ఆ మనిషి ఉన్న రోజులు ఏమీ కాలేదు ఏ మాత్రం అభివృద్ధి లేదు అభివృద్ధిస్తున్నా ఆ మనిషి ఐరన్ లెక్కను ఎందుకు అంటున్నా అంటే ఆ మనిషి తెలుగుదేశం పార్టీలో ఉండే పాపం చంద్రబాబు కొంప కూడా ఉచ్చుకున్నాడు చంద్రబాబునే ఆయన సంకనాకిచ్చి ఊరు దాటిపిచ్చి అవతలికి తెరమేసిండు ఆయన ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అడుగు నాశనం చంద్రబాబు నాశనం చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తేందుకు అందులో జోరిండు ఆయన వల్ల ఏమీ కాదు ఉత్త డైలాగులు నాలుగు షోపుటప్ మాటలు తప్ప ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటూ అద్భుతమైన సేవ చేస్తున్న నాయకుడు మీ నాయకుడు మీ అందరి అన్న లాంటి మీ అందరి సోదరుడు లాంటి నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి ఆయనకు మా నరేందర్ అన్నకు నోటికొచ్చినట్టు తిట్టుడు రాకపోవచ్చు నోటికొచ్చినట్టు బూతులు ఆయన మాట్లాడినట్టు మాట్లాడలేకపోవచ్చు అతుషారు మాటలు రాకపోవచ్చు కానీ మంచోడు మీ అందరూ పిలిస్తే వాలిపోయి అన్న అంటే ఒరికొచ్చి మీ మీ ఊరూరికి ఇంటింటికి వచ్చే నాయకుడు నరేందర్ రెడ్డి మాటల మనుషులు కావాలా చేతల మనుషులు కావాలా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఐరన్ లెగ్ కావాలా ఇగో ఈ గోల్డెన్ లెగ్ కావాలని ఆలోచించుకోమని చెప్పి నేను కొడంగల్ ప్రజలను కోరుతా ఉన్నా ఏమేం జరిగింది ఈరోజు కొడంగల్లో నరేందర్ రెడ్డి గెలిచిన తర్వాత ఏమేమైంది నేను మచ్చుకు కొన్ని చెప్పిన ఒక కోస్గిలోనే ఈరోజు ఒక బస్ డిపో వచ్చింది ఒక కోస్గిలో ఈరోజు ఒక యాభై పడకల ఆసుపత్రి వచ్చింది తల తలలాడే సిసి రోడ్లు కనబడుతున్నాయి కొత్త మార్కెట్లు కనబడుతున్నాయి కొత్త వైకుంఠ ధామాలు కనబడుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి ఇగో చదవాలంటేగో ఇంత పెద్ద లిస్టు ఉన్నది నా దగ్గర ఎన్ని పనులు చేసినామంటే వందల కోట్లతోని పనులు కొడంగల్లో కోస్గిలో మద్దూరులో ప్రతి మండల్లో జరుగుతూ ఉన్నాయి అందుకే నేను అంటా ఉన్నా మాటల మనుషులు కాదు కావాల్సింది వాళ్ళని చూస్తూనే ఉన్నాం యాభై ఏళ్ళకెళ్ళి డెబ్బై ఏళ్ళకెళ్ళి మాటలు తప్ప చేతలే ఉండయి ఆ డబ్బాల రాళ్లేసి ఊపితే లోడ 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 సపరేట్లు వస్తుందో ఆ లోడ లోడ సపోర్ట్ చేసినప్పుడు చాలా అలక పని నోరే కదా ఏమన్నది ఎటువంటి మాట్లాడచ్చు కేసీఆర్ని తిట్టచ్చు పెద్ద పెద్దోళ్ళని తిట్టచ్చు పెద్దోళ్ళు అందిట్టనే పెద్దోళ్ళు అయిపోతామైంది కాము కదా పనులతో పెద్దోళ్ళు కావాలి పని చేసి ప్రజల మనుషులు స్థానం సంపాదించుకోవాలి అందుకే నేను అంటా ఉన్నా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ వరుసగా ట్రాక్టర్లు పెట్టున్నాం దేనికోసం దళిత బంధు అనే ఒక అద్భుతమైన కార్యక్రమం తెచ్చి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా మా దళిత సోదరుల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం తెచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడు రైతు బంధు తెచ్చినా దళిత బంధు తెచ్చినా ఎట్లాంటి కార్యక్రమం పేదవారికి తెచ్చినా అవన్నీ కూడా అందరి సంక్షేమాన్ని కాంక్షించి తెచ్చిన పథకాలు తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ యాభై ఏండ్ల నుంచి కాంగ్రెస్ చెప్పింది చేస్తా నేను చేస్తా నేను చేస్తా రెండు వేల నాలుగులో చెప్పింది తొమ్మిదిలో చెప్పింది చేసిందా మా గిరిజన సోదరులను మోసం చేయలేదా తాండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి ఒకసారి కాదు నాలుగైదు సార్లు చెప్పి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ ఈరోజు మాట ఇచ్చి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా మూడు వేల నాలుగు వందల మంది గిరిజన సోదరులని సర్పంచ్లను చేసింది కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఆలోచించమని చెప్పి మా గిరిజన సోదరులను అడుగుతా ఉన్నా ఇప్పుడే మా సోదరుడు చెప్పినాడు బంజారా భవన్ బంజారా భవన్ నా సిరిసిల్లలో కూడా లేదు ఇంకా మీ కొడంగల్లో ఉన్నది దానికి కారణం నరేందర్ రెడ్డి దానికి కారణం నరేందర్ రెడ్డి కృషి దానికి కారణం ఆయన పట్టుదల ఆయన ఒక మాట అన్నాడు ఇప్పుడే నరేందర్ రెడ్డి గారు అన్నా మాకు పరిశ్రమలు కూడా తేవాలి అన్నాడు తప్పకుండా ఆహార శుద్ధి పరిశ్రమలను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కొడంగల్ కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి మీకు ఇక్కడ స్థానికంగా ఉపాధి లభించే ప్రయత్నం కూడా చేస్తాం నేను మా తమ్ముళ్లకు ఒకటే చెప్తా ఉన్నా ఆగం కాకండి మాటలకే ఊగిపోకండి ఒకడేమో కుల పిచ్చోడు ఇంకోడేమో మత పిచ్చోడు ఒకడు అంటాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు మా కులానికే పదవులు ఇవ్వండి ఒక కులానికి ఓట్లేస్తే నాయకుడు అయిపోతాడు ఒక కులం ఓట్లేస్తే నాయకులు నరేందర్ రెడ్డి అని ఏమంటున్నాడు నాకు ఒక రెడ్లే కాదు నాకు ఎస్సీలు కావాలి బీసీలు కావాలి ఎస్టీలు కావాలి మైనారిటీలు కావాలి అందరు కావాలని నరేందర్ రెడ్డి అంటా ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు కాదు 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 నాకు ఒకటే కులం కావాలని ఆయన అంటున్నాడు మరి ఎవరు కావాలో మీరు తెలుసుకోండి అందరి వాడుగా ఉండేటోడు కావాలన్నా కొందరి వాడుగా సంకుచితంగా చిల్లర మల్లర కుల పిచ్చుతో మాట్లాడేటోడు కావాలా ఆలోచన చేయండి ఇంకొకడేమో మత పిచ్చోడు ఏమంటాడు ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మసీదులు దౌదాం మసీదులు దవ్వుదాం శివాలు వెళ్తే మీ శివాలు వెళ్తే మాయేట ఇందుక నిన్ను చేసింది ఎంపి మసీదులు దవ్వేతందుక గిదా మనం అనుకునేది ఈ పార్టీల నుంచి ఆశించేది గిదా డెబ్బై ఐదేళ్ళ భారతదేశ స్వాతంత్రం తర్వాత ఒకడు కులపిచ్చి ఇంకోడు పిచ్చి లేపుతుంటే మా తమ్ముళ్ళని నేను అడుగుతున్నా గివిటికెళ్ళి లొంగిపోదామా కుల పిచ్చోళ్ళ మాటలకు మత పిచ్చోళ్ళ మాటలకు మభ్యపడి ఆగమై వాటికి లోబడి తెలంగాణ ప్రగతి పదంలో దూసుకొని పోతున్న తెలంగాణను పక్కకు నవ్వెటోళ్ళ ముంగట జారి పడేటట్టు చేసుకుందామా ఆలోచన చేయండి తవ్వుదాం కచ్చితంగా తవ్వుదాం రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కొడంగల్లోని బీడు భూములు దావుదాం బంగారం పండిద్దాం తవ్వుదాం బీడు భూములు దవ్వి బంగారం పండించే పనిచేద్దాం తవ్వుదాం కొత్త కొత్త బడులు గడదాం వాటికి పునాదులు దాంట్లో కొత్త కొత్త గుడులు గడదాం వాటికి పునాదులు దవ్వుదాం అంతేగాని మసీదులు దాంట్లో మత పిచ్చి లేపుతాం ఒకరితోనూ ఒకటి కొట్లాడేటట్టు చేస్తాం పిల్లలు మంచిగా చదువుకున్న పిల్లల మధ్యన కూడా కుల పిచ్చి మత గజ్జీ లేపి లేని పంచాయతీలు పెట్టి కావాలని విద్వేషపూరితమైన వాతావరణం సృష్టించి ఆ మంటల్లో చలిగాచుకుంటామంటే ఇది అమాయకపు తెలంగాణ కాదు ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు ఆగమైపోయే తెలంగాణ కాదు మా తమ్ముళ్ళందరినీ నేను కోరుతా ఉన్నా ఈ మత పిచ్చి నాయకులకి ఈ కుల పిచ్చి పార్టీలకి తిరుగులేని విధంగా సమాధానం చెప్పే శక్తి తెలంగాణ యువతకే ఉన్నది ఆ బాధ్యత మీరే తీసుకోవాలి వీళ్ళందరినీ మన పొలి మీద దాకా తరిమిగొట్టవలసిన బాధ్యత ఉన్నది కొడంగల్లో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కళ్ళున్న ఏ ఒక్కరికైనా కనబడుతుంది కళ్ళుండి చూడలేని కబోజులు కేవలం చూడదలుచుకోలేని దద్దమ్మలు చేతగాని వాళ్లకు మాత్రమే కనబడ తప్ప మిగతా వాళ్ళకి అన్ని కూడా కనబడతాయి అన్న నన్ను అడిగినాడు అన్న ఇంకా కొన్ని పనులున్నాయి డిగ్రీ కాలేజ్ కావాలా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మాకు కొన్ని రోడ్లు కూడా కావాలని అడిగినాడు అవన్నీ ఇప్పించే బాధ్యత నాది ఒక మంచి నాయకుడిని మీరు అనుకున్నారు నరేందర్ రెడ్డి రూపంలో నరేందర్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే కొడంగల్ అభివృద్ధి జరుగుతుంది నరేందర్ రెడ్డిని బ్రహ్మాండంగా బలపరిస్తే మాత్రమే కొడంగల్ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది మాటలు మాట్లాడే వాళ్ళతోని కుల పిచ్చి పార్టీలతోని మత పిచ్చి పార్టీలతోని ఊదు గాలది పీరు లేవది వాళ్ళతోని ఏమీ కూడా కాదు దయచేసి వాళ్ళని పట్టించుకోవద్దు ఆ వస్తే సర్కస్కు వింత జంతువులు వస్తే చూడ్డానికి ఎట్లా పోతామో మీరు కూడా వండి చూడండి వాళ్ళు హాస్యం పండిస్తే వినోదం పండిస్తే తప్పకుండా నవ్వుకొని రాండి నవ్వుకొని మంచిగా చూసి రాండి అంతేగాని సీరియస్గా తీసుకోవద్దు ఎందుకంటే వీళ్ళకి అవకాశాలు ఇచ్చినాం ఇయక కాదు ఈరోజు భారతదేశంలో కేంద్రంలో ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు నేను వారిని కూడా ఈ వేదిక ద్వారా కొడంగల్ ద్వారా అడుగుతా ఉన్నా అయ్యా మోడీ గారు మీరు మళ్ళీ నిన్నగాక మొన్న హైదరాబాద్కు వచ్చినారు తెలంగాణకు వచ్చినారు మళ్ళీ కూడా వస్తున్నారని తెలిసింది మా ఉమ్మడి పాలమూరు జిల్లా తరఫున మా కొడంగల్ ప్రజల తరఫున ఈ వేదికగా నేను అడుగుతా ఉన్నా పక్కనే ఉన్నది కర్ణాటక కర్ణాటకలో తుంగభద్ర నది మీద అక్కడనేమో మీరు అప్పర్ భద్ర అనే ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు తొంభై శాతం కేంద్ర నిధులతోనే ఆ ప్రాజెక్టును కట్టే ప్రయత్నం చేస్తారు అదే మా ఉమ్మడి పాలమూరు ఏం పాపం చేసింది మా మహబూబ్ నగర్ జిల్లా ఏం పాపం చేసింది మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇయ్యవు ఏం ఇక్కడ తెలంగాణలో వెనుకబడతనం లేదా ఈ మహబూబ్ నగర్ జిల్లా గతంలో వివక్షకు గురి కాలేదా ఇదే మహబూబ్ నగర్ గడ్డ మీద నువ్వు నీ పార్టీ మాట ఇయ్యలేదా జాతీయ హోదా ఇస్తామని మరి ఎందుకు ఇయ్యవు ఏ కారణం చేత ఇయ్యవు అని అడిగితే సమాధానం రాదు ఎనిమిదేళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి అయింది ఏమన్నాడు అన్నాడు మోడీ గారు కుండల మా అక్క చెల్లెలందరికీ బాయో బహనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మై దన్ దన్ పంద్ర లాక్ దేతం అన్నాడా లేదా అన్నాడా లేదా అన్నాడా లేదా చెప్పరా అన్నాడా అంటే గట్టిగా నాలా అన్నాడా లేదా మరి పంద్రాలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే శైలా అవటరు జరా పంద్రాలోకి వచ్చిన వాళ్ళు ఎవరు దేశంలో ఎవ్వలకు లేదు పంద్ర లాక్ దేతం అన్నాడు దో కరోడు రోజుగారు అన్నాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి పిల్లలకు అన్నాడు కొత్త కొత్త విద్యా సంస్థలు అన్నాడు ఏదో అన్నాడు ఏదో అన్నాడు నల్లధనం వాపస్ ఇస్తా అన్నాడు ఏదయా మోడీ గారు నల్లధనం అంటే తెల్లముఖం వేస్తున్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు ఏవయ్యా ఉద్యోగాలు అంటే చెప్పడు ఏదయ్యా మా జాతీయ హోదా అంటే చెప్పడు కానీ హైదరాబాద్కి వస్తాడట మనం ఆయన మనం మనం అందరం కలిసి మళ్ళా ఒక ఆయన పార్టీకి గుద్దీ ఓట్లు వేసి మళ్ళా గెలిపి అన్నట ఆలోచన చేయండి